హిందీ పాపులర్ టీవీ నటి శ్వేతా తివారి ఆసుపత్రి పాలైంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే ఇంటికి వస్తారని ఆమె సన్నిహితులు వెల్లడించారు. అయితే శ్వేతా తివారి అనారోగ్యం పట్ల ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వరుసగా ప్రశ్నల వర్షం కురిపించగా ఎట్టకేలకు ఆమె స్నేహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. శ్వేతా తివారి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ ఫోటోని పంచుకుంది. ఈ ఫోటోలో ఆమె బుక్ పట్టుకొని ఉంది. ఇందులో ఆమె చేతికి నీడిల్ ఉంది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తూ అభిమానులు శ్వేతకి ఏమైందంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనిపై ఆమె సన్నిహితులు స్పందించారు. నటి బాగానే ఉన్నారు, ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆమె బలహీనత కారణంగా తక్కువ రక్తపోటుకి గురయ్యారు. శ్వేత షూటింగ్ల నిమిత్తం రెగ్యులర్ గా ప్రయాణిస్తోంది. దీని కారణంగానే బలహీనంగా ఉంది. అయితే ఇప్పుడు బాగానే ఉంది. శ్వేత తివారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఆమె టీం వెల్లడించింది. యువ హీరో అఖిల్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను సెప్టెంబర్ 30 రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. అక్కినేని హీరో ఈసారి సూపర్ హిట్ కొట్టనున్నాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. చాలా కాలంగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ దశలో ఓటీటీలో విడుదల చేస్తున్నారంటూ కూడా ప్రచారం సాగింది. ఎట్టకేలకు మూవీ విడుదల తేదీని ప్రకటించారు. 15 విజయదశమి పండుగ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 30 సాయంత్రం 6:10 ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. తెర మీద విలన్ వేషాలు వేసేవారు నిజ జీవితంలో సాధారణంగా రివర్స్గా ఉంటుంటారు. చాలా మంచి పేరుతో ముందుకు వెళ్తుంటారు, కానీ ఒక్కోసారి తెరకు నిజ జీవితానికి తేడా లేకుండా పోతుంది. తెరపై చేసే నటన నిజ జీవితంలో నిజమై కూర్చుంటుంది. అలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. సూర్య హీరోగా వచ్చిన సింగం 2 సినిమాలో నటించిన నైజీరియన్ నటుడు చెకుమావే మాల్విన్ డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు. 2013 హరి తెరకెక్కించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం 2 సినిమాలో మెయిన్ విలన్ పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు ఈయన. బెంగుళూరు కాడుగూండనహల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసును నమోదు చేశారు. బిజినెస్ మ్యాన్తో పాటు కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా ఈయన్ని పట్టుకున్నారు బెంగుళూరు పోలీసులు.